2024 ఎలక్షన్ల సందర్భంగా నలజరువు మండలంలో ఏమి ఈ తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్లజరువు మండలంలో పోలివాళ్ళపల్లిలో ప్రజలకు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ఒక దాదాపుగా 6-7 పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా మొదట నిరుద్యోగ యువతకు నారా లోకేష్ బాబు గారు ఉద్యోగానికి ఆశించకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేదానికి వడ్డీ లేని రుణం 20 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రుణము ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు లేకపోయినప్పటికీ చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ఇది గమనించి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు మరియు కదిరిలో కందికుంట ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపడతాను కోరుకుంటున్నాను. అలాగే స్త్రీలకు వంట చేసుకోవడానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటికి ఆడ మనిషి మగవాళ్ళు ఉన్నా లేకున్నా వంట సరుకులు తెచ్చుకునేదానికి, దినపత్యం జరిగేదానికి నెలకు 15,000 రూపాయలు ప్రతి నెల వేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అమ్మ ఒడి అని చెప్పేసి ఫస్ట్ 15,000 ఇచ్చుకుంటూ ఇప్పుడు 12,000 వచ్చాడు 5 ఏళ్ళకు గాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు చదివేదానికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి రూపంలో ప్రజలకు ఇస్తున్నాడు. అలాగే ముందు ముస్లిం ముత్తక 50 ఏళ్ళు దాటిన బీసీలకు ప్రతి మనిషికి నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇంటికాటికే చేర్చడం జరుగుతుంది. అలాగే మన ఏరియాలో పరిశ్రమలు స్థాపించేదానికి అన్ని వసతులు కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షలు సామిస్తే రాయలసీమ అభివృద్ధి అయ్యి అంతా విద్యావంతులైపోయి మా కాళ్ళ కింద ఉండకుండా పోతారనే ఉద్దేశంతో పరిశ్రమలు పెట్టకుండా విద్యార్థులను నిరుద్యోగులుగా చేసి మత్తు పదార్థాలకు బానిసలుగా చేసి వాళ్ళని వాడుకుంటున్నారు. ఇవన్నీ గమనించిన ప్రజలు తండోపతండాలుగా కందుకుంట ప్రసన్న గారి నాయకత్వంలో ప్రచారంలో పాల్గొని ప్రజలకు ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 పథకాలన్నీ తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి తెలుగుదేశాన్ని రాష్ట్రంలో తెచ్చుకొని అలాగే రైతులకు ఏ రోజు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు డ్రిప్పులు కానీ ఇన్సూరెన్సులు కానీ ఇవేమీ ఇవ్వలేదు. అలాగే చెట్టు నీరు కింద ఎంతోమంది రైతులకు మామిడి చెట్లు కానీ జామ చెట్లు కానీ పెట్టుకుంటే ఆ చెట్టు సాగిన దానికి 2 లక్షలు ఇచ్చేవారు. ఒక 2-3 ఎకరాలు ఉంటే ఈరోజు ఆ చెట్టు నీరు పథకం లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఇన్సూరెన్సులు లేవు, రైతులకు ఏ విధమైన లబ్ధి లేదు. అలాగే పాడి పరిశ్రమకు వస్తే కన్నా చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒక ఆవు చనిపోతే ఇన్సూరెన్స్ కింద 30,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పాడి పరిశ్రమలో ఆవులు చనిపోయిన 30,000 ఇచ్చేవాళ్ళు లేరు. అలాగే ఎవరైనా పల్లెల్లో ఒక వ్యక్తి చనిపోతే దాన ధర్మాల ఖర్చుల కింద 10,000 15,000 చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో వెంటనే స్పాట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇచ్చేవాళ్ళు లేరు. కావున ఇవన్నీ గమనించి పేద ప్రజలు బీసీలు, ఎస్సీ ఎస్టీలు అట్లాగే ఈబీసీలు చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని బలపరిచి కులమతాలకు అతీతంగా కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్రము మరియు పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి చేసుకునేదానికి మనం కేంద్ర ప్రభుత్వంలో ఒక ఒడంబడిక చేసుకోవడం జరిగింది. ఆ పొత్తులో భాగంగానే జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలేకపోవడం జరుగుతుంది. ఈ బీజేపీతో ఉన్నందువల్ల మన రాష్ట్రము పారిశ్రామికంగాను చాలా అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంది. కావున ప్రతి కులము ప్రతి మతం వారు ఇవన్నీ గమనించి పొత్తులను విమర్శించకుండా ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి, పోలవరం డ్యాము, ఇండస్ట్రీలు, పరిశ్రమలు అలాగే రాజధాని అభివృద్ధి అయ్యేదానికి ప్రతి ఒక్క కులం వారు ప్రతి ఒక్క మతం వారు కులమతాలకు అతీతంగా ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకొని మన పిల్లల భవిష్యత్తును కాపాడవలసిందే కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు వచ్చిన వెంటనే మీకు 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పేసి 2,000 కాటి నుంచి మొదలుపెట్టుకొని సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ ఇప్పటికీ లాస్ట్లో 2 నెలలు ఉండాలని 3,000 ఇస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇళ్ల వద్దలకి చేర్చడం జరుగుతుంది. కానీ పెన్షన్ మొదలుపెట్టడం జరగడమే తెలుగుదేశం పీరియడ్లో ప్రస్తుతం ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రామారావు గారు 35 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఒక 200 రూపాయలు ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే దాన్ని 2,000 చేశాడు. కావున ఎవరు ఎక్కువ ఇచ్చారో ప్రతి ఒక్క ప్రజలు గమనించేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ ఉంటే బాగుపడుతుంది గమనించి విద్యావంతులు, రైతులు, కార్మికులు అందరూ తెలుసుకొని ఈ తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సింది కోరుకుంటున్నాను.